రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి పరిపాలన. కేవలం ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయలేక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడమే ఒక ప్రభుత్వ పరిపాలనగా సాగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో 2020లోనో 2022లోనో రెండు వర్గాలు ఘర్షణ జరిగితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిష్పక్షపాతంగా మరి పార్టీకి చెందిన కార్యకర్తలైనప్పటికీ కూడా విచారణ జరపమని ఇద్దరు వైపున కూడా కేసులు కడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన మీద పెట్టిన కేసుల్ని రెఫర్ చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ప్రభుత్వం అమలు చేయలేనటువంటి పథకాల గురించి కానీ ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో కేడర్ని భయపెట్టాలి, పోలీస్ కేసుల ద్వారా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కేడర్ ఎవరు కూడా భయపడకుండా మరి ఈరోజుకు అనేక రకమైన అరెస్టులు, ఒక అరెస్టు చేస్తే అదే అన్ని స్టేషన్లకు తీసుకెళ్ళి అన్ని స్టేషన్లోని ఎఫ్ఐఆర్ కట్టి సిరీస్ ఆఫ్ క్రైమ్స్ చూపించి అది ఆర్గనైజ్డ్గా క్రైమ్గా చూపించి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం. నిన్న మా స్టేట్ లీగల్ సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 111 ఉందో ఆ 111 అనేది ఈ కేసులకు సంబంధం లేదు, పైగా ఎప్పుడో 2020లోనో 22లోనో జరిగితే ఐపీసీ సెక్షన్స్కి తోడు ఇవాళ బిఎన్ఎస్ 149 బిఎన్ఎస్ 149 అనేది అక్రమంగా ఆయుధాలు కలిగి లేదా దేశం మీద రాజద్రోహాన్ని తీసేసి ఆ రాజద్రోహం ప్లేస్లో ఇది పెట్టడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కుట్రతో కోల్చడానికో లేదా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికో చేసే సెక్షన్ని ఇక్కడ తీసుకొచ్చి అమాయకులైనటువంటి ఈ వీరి మీద గుడివాడకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. గొడవని మీరు రెండు పార్టీల మధ్య జరిగిన గొడవగా మీరు భావిస్తున్నారా, లేకపోతే రెండు వర్గాల మధ్య జరిగిన గొడవగా మీరు భావిస్తున్నారా? ఏ రకంగా మీ కార్యకర్తలు మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? అసలు వర్గం నేను మొదటే చెప్పా, పార్టీల వ్యక్తుల అనేది కాదు. ఇక్కడ అక్కడ జరిగిన సంఘటన రెండు గ్రూపుల మధ్యన జరిగింది, రెండు గ్రూపుల మధ్యన జరిగిన సంఘటన అది. రెండు గ్రూపుల మీద జరిగితే మా ప్రభుత్వం పక్షపాత ప్రభుత్వం అయి ఉంటే ఆ రోజున మేము కేసు కట్టేవాళ్ళం కాదు, కేసు రిఫర్ చేయించుకునేవాళ్ళం కట్టినా. కానీ న్యాయం న్యాయంగా జరగాలి, చట్టం చట్టంగా అమలు జరగాలని, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిజాలు తెలుసుకోమని తేల్చమని మా మీద, అట్లాగే మా మీద అంటే మా పార్టీ కార్యకర్తల మీద, అదేవిధంగా దాడికి ఉసికొల్పిన ప్రోత్సహించిన అటే పార్టీకి చెందిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయటం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే సోషల్ మీడియాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఇతర నాయకుల్ని అవమానపరిచేటట్టు పెట్టిన పోస్టుల మీద కూడా ఆ రోజుల్లో కొన్ని కేసులు నమోదైనవి, వాటినైతే ఈరోజు నో ఎవిడెన్స్ అనో లేకపోతే మీకు 3 రోజుల్లో మీరు అవి ఎవిడెన్స్లు ఇవ్వండి లేకపోతే మేము కేసులు విత్డ్రా చేసినట్టు చేసేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వటం, ఒకవేళ నోటీస్ ఇవ్వకపోయినా ఏదో ఇచ్చినట్టు రాసుకుని చేయటం చేస్తున్నారు. అంటే చట్టాన్ని అతిక్రమించి చట్టం నిర్దేశించిన విధానంలో చేయకుండా చట్ట వ్యతిరేకంగా మరి ప్రభుత్వం అధికారులు చేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఇటు వెళ్తుందో అనేది ఆలోచించవలసినటువంటి పరిస్థితి.